మనం చూడాల్సి ఉంది. అవును, ప్రధాన భూమిక పోషించేది కాపు సామాజిక వర్గం అని అంటారు, ఓట్ బ్యాంక్ పరంగా కానీ వేరే పరంగానే కానీ. కానీ ఇక్కడ మనం కాపు సామాజిక వర్గానికి వీళ్ళు ఇచ్చిన సీట్ల షేర్ చూస్తే కాంగ్రెస్ 4 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ 10 సీట్లు ఇచ్చింది, బీజేపీ 7 సీట్లు ఇచ్చింది. ఇందులో కాపు సామాజిక వర్గానికి అన్యాయం ఎవరు చేసినట్లు, ఎందుకు ఆ సామాజిక వర్గం అంతా కూడా ఏదో నెగిటివ్ ఉంటున్నదో లేకపోతే వేరే రకంగా పవన్ కళ్యాణ్కి ఏదో సపోర్ట్ చేస్తుందని మాట్లాడే పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఈ సినారియో చూస్తే అసలు బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ ప్రభావితం చూపించే ప్రాంతాలు అయితే చాలా తక్కువ ఉంది. డబుల్ డిజిట్కి వెళ్తారా లేదా అంత వీక్ అయిపోయిన పరిస్థితి. సో ఈ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుందండి? ఈ సామాజిక వర్గం అనేది తమకు మాటలు చాలా ఎక్కువగా చెప్పి ఏమి చేయలేదు అన్న వాళ్ళ మీద వాళ్ళ కోపం చాలా ఎక్కువగా ఉంది, నిజం చెప్పాలంటే. అవును. రెండోది, ఎప్పటికప్పుడు తమను ఉపయోగించుకుంటున్నారు కానీ తమను ఎమర్జింగ్ ఒక పొలిటికల్ క్లాస్ లాగా తమను పూర్తిగా ఎదగనివ్వట్లేదు అనే కోపం కూడా వీళ్ళలో చాలా ఎక్కువ ఉంది. ఇది కంపేర్ టుగా ఆంధ్రాలో కొంచెం ఎక్కువ, ఆంధ్రాలో ఎక్కువగా ఉండొచ్చు, తెలంగాణలో వేరే ఇక్కడ ఉన్న ఇక్కడ బహుజనులు అంటామే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభా మైనారిటీ, మిగతా ఏపీ కంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఒక సోషల్ జస్టిస్ అనే కోణం మీద వాళ్ళు ముందుగా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి మందా కృష్ణమాదిగా రిజర్వేషన్ అన్నా అదే అదొక్కటే నిర్ణయిస్తుందని చెప్తా, అదేమి నిర్ణయించదు. ఇంతకాలం ఎందుకు చేయలేదు స్వామి, 10 ఏళ్ళ నుంచి నీ ఉంటే 10 ఏడాది చివరిలో వచ్చి నేను అనేది ఒక ప్రశ్న ఉంది. ఇలాంటివి వాళ్ళని తిప్పుకోవడం, కన్విన్స్ చేయడం కంటే కోపం పెంచే విధంగా ఉంటున్నాయి. ఈ జన్ ఏదో ఊరు ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని, మీరు ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారు నిజంగా మాకు కాదని. మూడోది, ఈజ్ పవన్ కళ్యాణ్ టేకింగ్ అస్ ఎ జోక్ అనే ఒక కోపం కూడా ఉంది వీళ్ళలో. మీరు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మీరు చేసేసి అప్పటికప్పుడు ఒకసారి వాళ్ళతో ఒకసారి వీళ్ళతో కలిసి లేకపోతే మధ్యలో మమ్మల్ని వదిలేసి చివరిలో వచ్చి ఇదంతా అని, అందుకని మేమేదో ఒకరికే కట్టుబడి ఉంటాము, మీరు చెప్పినట్టే జరుగుతుందని కాదు, వీళ్ళ స్ట్రగుల్ అనేది ఉంది. ఇంకా కొన్ని సోషల్ సెక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా, ఇంకా పొటెన్షియల్ ఉండి ఇంకా ఎమర్జ్ కానివి. ఇప్పుడు బీఆర్ఎస్ రావడం అనేది తెలంగాణలో ఒక సెక్షన్కు వాళ్ళ కొంచెం యజమాని పెరగడానికి దారితీస్తుంది. ఈ సెక్షన్ ఆంధ్రాలో లేదా? అవును. ఈ సెక్షన్కు గోదావరి జిల్లాలోనో ఇంకో చోట వాళ్ళకు వాయిస్ లేదా? వాళ్ళు రేపు సైలెంట్గా ఉంటారా? కాబట్టి ఇక్కడ అండర్ కరెంట్గా ఒక సోషల్ రీఅలైన్మెంట్ ఇది కూడా జరుగుతుంది. దాన్ని రెండోసారి నిన్న పవన్ కళ్యాణ్ అంటున్నారు, 2009 కూడా మాకు ఇక్కడ 36% వచ్చింది, మాకు కాదు 2009 ప్రజారాజ్యానికి వచ్చింది, దాని కాంపోజిషన్ వేరు, దాని నాయకత్వం వేరు, వాళ్ళు ఎంచుకున్న పద్ధతి వల్ల వాళ్ళ ఫలితం కూడా బాగానే ఉండింది. అప్పుడు 18 సీట్లు తెచ్చుకున్నారు ఏపీలో, 28% కొన్ని చోట్ల దాకా ఓట్లు తెచ్చుకున్నారు. మీరు దాన్ని తీసుకురాలేకపోయారే, మీరు బీజేపీకి ఒక ఉపగ్రహంలాగా తయారైపోయారు. తెలుగు ఇక్కడ బీజేపీకి అక్కడ టీడీపీకి అయినప్పుడు ఒక డౌటింగ్ థామస్ లాంటి పొజిషన్లో పెట్టారు మీరు వాళ్ళను. అవును. కాబట్టి వాళ్ళు ఎలా తీర్పిస్తారు అంటే డెఫినెట్గా ఈ ఏకపక్ష ధోరణికి వాళ్ళలో నిరసన ఎక్కువగా ఉంది. నేను కలిసిన వాళ్ళు కూడా అక్కడక్కడ చెప్పి చూస్తే దే ఆర్ డిసప్పాయింటెడ్ లాట్, ఈ గేమ్లో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. సో అటువంటి వాళ్ళు నిరసనతోనే ఓటేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో దీంట్లో పడి వాళ్ళను పడి కొట్టుకుపోతారని చెప్పడం చాలా కష్టం, అది జరగదు. అంటే పవన్ కళ్యాణ్ వైపు కానీ జనసేన వైపు కానీ కాపు సామాజిక వర్గం ఉండే అవకాశం తక్కువ అంటారా ఈ ఎన్నికల్లో? గుండుగుత్తగా ఏదో ఉండబోతున్నారనేది అయితే జరగదు. అభిమానించే వాళ్ళు ఉంటారు ఆయనకు, వాళ్ళు కొంత ఓట్లు వేయచ్చు, కానీ ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు కూడా అంతే ఉంటారు, ఈక్వల్గా ఉంటారు. అభిమానించే వాళ్ళు వ్యక్తిగత అభిమానం అది కొంత ఉండొచ్చు, కానీ ఏంటి ఈ కాంబినేషన్, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు, ఎవరితో పెట్టావు, నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు అనే ఇలాంటి అనేక క్వశ్చన్స్, అనేక ఛాలెంజెస్ వాళ్ళ నుంచి వస్తాయి. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అంత వచ్చుంటే ఆయనకు ఓటింగ్ అంత తక్కువ ఎందుకు వస్తుంది, 2 చోట్ల ఆయన ఎందుకు ఓడిపోతారు, అది ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో హీ ఆల్రెడీ రిసీవ్డ్ ఏ షాక్ జోల్ట్ ఇన్ 2019, అప్పుడు చర్చించేవాళ్ళం కదా అదంతా. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో ఆయన తీసుకున్న ఎత్తుగడ అనేది ఆయనకు మరింత దెబ్బ కొట్టేదే కానీ మేలు చేసి. ఎందుకు సార్ అంటే ఎవరు ఇచ్చే సలహాదారులు లోపమా లేకపోతే ఈయన ఆలోచన తీరులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అన్నీ ఉంటాయండి, నా చేతను నీ చేతను వరం అడిగిన కుంతి చేత వాసుకు చేతను అని అన్నీ దీంట్లో ఉంటాయి. కొన్ని ఏమో కొట్టుకుపోవడం వల్ల స్థిరత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైతే ఒక చేత్తో చెగువేరాను ఇంకో చేత్తో వీర సావర్కర్ను
ఒక చేత్తో అంబేద్కర్ను ఇంకో చేత్తో గోల్వార్కర్ను కలిపి నడుస్తామంటారు, వాళ్ళు ఎలా ఎలా వాళ్ళను అనుసరించే వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారు చెప్పండి. పరమ ఛాందసమైనటువంటి సనాతనత్వం ఒకవైపు, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళు ఒకవైపు, సామ్యవాద విప్లవం కోసం అంకితమైన చెగువేర ఒకవైపు. సో ఈ అస్థిరత్వము, ఈ అయోమయము ఆయన ఆయన తత్వంలోనే ఉంది. నేను చాలా దగ్గరగా తిరిగి ఇప్పటికి కూడా చూసాం కదా మనం అప్పుడు. కాబట్టి ఆయన ఆలోచన రావాల్సి ఉంటుంది. రెండవది తెలుగుదేశం వైసీపీ మధ్యలో తనని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, తన పాత్ర ఏంటి అనేది. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ బీజేపీకి దగ్గరగా పైకో కిందికో లోపల దగ్గరగా ఉంటుంది. మీరేమో వాళ్ళతోనే ఉంటారు, బీజేపీతో ఎన్డీఏలో ఉంటారు. నేను ఎలా కుదురుతుంది చెప్పండి. అంటే మీరు దాదాపు ఒకటే క్యాంప్లో ఉన్నట్టే కదా, సెకండ్ క్యాంప్ ఎక్కడ? సో ఇది ఇబ్బంది ఉంటుంది అంటారు. తప్పకుండా ఉంటుంది. ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వము, అక్కడ ఉన్న ప్రభుత్వం, ఆ దాని మధ్యలో కొంత యాక్టివిటీ, కొంత ఆయన అభిమానించే వాళ్ళు వీళ్ళు రావచ్చు. కానీ ఇప్పుడు మనం తెలంగాణలో చర్చిస్తున్నట్టుగా ఎన్నికల పరిస్థితి వచ్చి ఎవరు ఎటు ఏ కులబద్దలు అన్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇంకోటేమో సీట్ల సర్దుబాట్లు అవి ఇవి అన్నప్పుడు అన్నీ ఎవరికో ధారపోసి మనం ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ అంటే దాని మీద కూడా ఒక ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ అవే కదా, పల్లకీలు మోస్తారని. అదే ఆ రిసెంట్మెంట్ వస్తుంది, ఆ రిసెంట్మెంట్ వస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్, ఆశావాహులు వీళ్ళందరూ వాళ్ళు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. మీరు మామూలు సంయుక్త సమావేశాల్లోనే గొడవలు అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? అవును, ఆలు లేదు చూడు లేదని ఏదో ఉమ్మడి ప్రణాళిక చేద్దామని పెడితే అది కుమ్ముడు ప్రణాళికలాగా మారి అక్కడ నాలుగు జిల్లాల్లో ఇప్పటికీ వాళ్ళ మధ్య తగదాలు వచ్చాయి. కాబట్టి అదేదో చాలా ఉంది. ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా ఎవరైనా, నేను అంటుంది ఏదో ఒక జనసేన గురించి కాదు, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన విధానాలు, నిబద్ధత, ఒక ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం పట్ల కట్టుబడి ఉంటాం, ఇటువంటివి లేకుండా ఎప్పటికే అయ్యేది ప్రస్తుతం, ఎప్పటికే తోస్తే అది చేస్తుంటాము. అంటే అట్లా పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గేమ్.